అందరికీ నమస్కారం కొద్ది నిమిషాల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జరగబోయేటటువంటి పరిణామాలని ముందే వివరించారు అంటే రాబోయే పరిణామాలు జరగబోయే పరిణామాలు ఎంత భయానకంగా ఉంటాయో గత సంవత్సరం మార్చి నెలలో ఏదైతే ప్రత్యక్షంగా ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులని భయభ్రాంతులకు గురి చేసి పెద్ద ఎత్తున హింసకి పాల్పడి రక్తపాతాన్ని సృష్టించి పెద్ద ఎత్తున బలవంతపు ఏకగ్రీవాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో అటువంటి హింస తిరిగి పునరావృతం కాబోతుంది అన్న రీతిలో ఈరోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం నిజంగా కూడా నాకు తెలిసి ఆ ప్రెస్ మీట్ చూసినటువంటి ఎవరికైనా కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మాకే కాకుండా ఈరోజున గ్రామాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి భయానికి లోనై ఉంటారు ఎందుకు అంటే ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టు గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా జరిగినటువంటి హింస మన కళ్ళకి కట్టినట్టు కనపడుతూనే ఉంది ఇవాళ సజ్జల గారు ఏమని ప్రకటిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలకి కృషి చేస్తుందంట పంచాయతీల్లో ఉన్నటువంటి వారందరూ కూడా రేపు ఎన్నికల్లో సందర్భంగా ఏకగ్రీవాలకి కృషి చేయాలంట తద్వారా ఎన్నికల్లో ఈ పోటీని నివారించి గ్రామాల్లో శాంతి నెలకొల్పాలంట ఆ రకమైనటువంటి కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని ఆయన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది నిజంగా ఒక రాక్షసుడు గనక మీడియా ముందు కూర్చుని వేదాలు పటిస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది సజ్జలు గారు మాట్లాడుతుంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనందరం ప్రత్యక్షంగా చూసాం గత ఎన్నికల్లో ఏం జరిగిందో ఏకగ్రీవాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడినటువంటి హింసని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ రోజున తిరిగి మళ్ళీ అదే పదాలు వైసీపీ నాయకుల నోటు వెంట వస్తుంటే నిజంగా కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది జరగబోయేటటువంటి హింసని హింసకి ఈరోజునే నాంది పలికినట్టు మా అందరికీ అనిపిస్తుంది ఒకసారి మనం గత ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ హింసకు సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే ఇవన్నీ కూడా ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున మనందరికీ తెలుసు ఆ రోజున ప్రచురి ప్రచురితమైనటువంటి వార్తలు ఎలక్ట్రానిక్ మీడియాలో మనందరం కళ్ళకు కట్టినట్టు చూసాం బెదిరించి భయపెట్టి ఏకగ్రీవమే ఎజెండా బెదిరించి భయపెట్టి పులివెందల పొంగనూరులో వైసీపీ నాయకుల వీరంగం ఒంగోలు నగరపాలక సంస్థలోని ఇరవై ఎనిమిదో డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి కామరాజుగడ్డ కుసుమకుమారిపై దాడి గడువు దాటిన బలవంతపు బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ బలవంతపు ఉపసంహరణతో రోదనలు ఇది మార్చి పద్నాలుగు ఆ రోజు ఉన్నటువంటి హెడ్లైను దానికి ఒక రోజు ముందు చించేసి చితకబాది గుంటూరులో తూర్పుగోదావరిలో నెల్లూరులో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని బలవంతంగా ఏకగ్రీవాలు చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించినటువంటి వార్త మహిళలను కూడా చూడకుండా దాడి చేశారు విజయమ్మ తెగువ బళ ఇది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయమ్మ గారు నామినేషన్ పత్రాలు లాగేసుకుంటారేమో అని చెప్పి ఆవిడ తన రవికలో దాచిపెట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే ఆవిడ పైన దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించి ఆ నామినేషన్ పత్రాలని లాక్కొని మరీ దౌర్జన్యానికి పాల్పడితే మనోవేదనకు గురై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పు ఆత్మహత్య యత్నానికి ఆవిడ పాల్పడింది విజయమ్మ గారు నామినేషన్ల ఉపసమరానికి ఆగని బెదిరింపులు చిత్తూరు జిల్లాలో వృద్ధురాలి కాంతమ్మ కాంతమ్మగారు ఏకగ్రీవానికి ఎత్తు పలుచోట్ల తిరస్కరణలో ఘర్షణలు ప్రత్యర్థులపై దాడులు నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు శ్రీకాళహస్తిలో దౌర్జన్య కాండ అక్కడ కూడా మహిళల పైన పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున దౌర్జన్యానికి సంబంధించి మరీ ముఖ్యంగా పల్నాడులో దౌర్జన్య కాండక్ చెందినటువంటి వార్తలు ఉపసంహరణకు ప్రలోభాలు బెదిరింపులు ఇక్కడ ఇదొక కొత్త టెక్నిక్ పెండింగ్ బిల్లులతో బ్లాక్మెయిల్ పెద్ద ఎత్తున నరేగాకు సంబంధించి ప్రతి గ్రామంలోనూ అనేక మంది పనులు చేస్తే దానికి సంబంధించినటువంటి బిల్లులని విడుదల చేయకుండా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు పైబడినటువంటి నరేగా బిల్లులని విడుదల చేయకుండా వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి మీ బిల్లులు మీకు విడుదల చేయాలంటే మీరు నామినేషన్లు ఉపసంహరించుకోవాలి బలవంతపు ఏకగ్రీవాలకి సహకరించాలి అని చెప్పి అత్యంత నీచంగా నరేగా బిల్లులను కూడా అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హింస పెండింగ్ బిల్లులతో బ్లాక్ మెయిల్ ప్రత్యర్థులపై వైసీపీ దండోపాయం పట్టించాలని పెట్టించారు ఇది ఇంకొక కొత్త టెక్నిక్ అంటే పంచాయతీరాజ్ చట్టంలో కొన్ని మార్పులు చేసి ఏదన్నా ఎన్నికలకు సందర్భంగా అవకతవకలకు పాల్పడితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తామని ఒక చట్టాన్ని పెట్టి మంచిదే నన్నేం మేమేం కాదనట్లా కానీ ప్రత్యర్థుల ఇళ్లలో రాత్రిపూట మద్యం సీసాలని తరలిస్తూ వైసీపీ నాయకులు సీసీ కెమెరాలకి దొరికిపోయినటువంటి పరిస్థితి తెనాలిలో తెనాలిలో నాటకం వైసీపీ నాటకం బట్టబయలు పట్టించాలని పెట్టించారు అంటే వైసీపీ నాయకులే అర్ధరాత్రి పూట మొక్కలకి ముసుగులేసుకుని ఇళ్ళల్లో మద్యం సీసాలు వాళ్లే పెట్టి వాళ్లే తప్పుడు కేసులు పెట్టి ఆ రకంగా ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి అభ్యర్థుల డిస్క్వాలిఫికేషన్కి వీళ్ళు పనినటువంటి పన్నాగం అంటే అన్ని రకాలైనటువంటి దౌర్జన్యాలకి పాల్పడి చెయ్యకూడనటువంటి పనులన్నీ చేసి బలవంతపు ఏకగ్రీవాలకి ఏ రకంగా వీళ్ళు ప్రయత్నాలు చేశారో చూసాం అధికార దౌర్జన్యం పెద్ద ఎత్తున హింస అదే అరాచకం ఏకగ్రీవాలయ లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ ఇదండి హెడ్లైన్సు ఆగని దౌర్జన్యాలు వైసీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన వాహనం గాయపడ్డ ప్రేమ్ కుమార్ ఇది కూడా మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో దాడులు నామినేషన్ పర్వం భయానకం అడుగడుగున స్థానిక నామినేషన్లు అడ్డగింత బలవంతపు ఏకగ్రీవాలకి వైసీపీ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి దౌర్జన్యం ఇవి సార్ సజ్జల గారు ఇవే మీరు ఇప్పుడు చెప్పారు చూసారా కొద్ది నిమిషాల క్రితం ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తుందని ఇవే సార్ సంవత్సరం క్రితం మీరు కూడా చాలా బాగా ప్రయత్నం చేశారు సార్ ఏకగ్రీవాల కోసం మహిళలపై దాడులు చేసి రక్తం చింది చిందించి వృద్ధులపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించేసి నరేగా బిల్లుల్ని అడ్డం పెట్టుకుని ఇవే సార్ మీ ప్రయత్నాలు చాలా గొప్పగా చేశారు సార్ అందుకనే మళ్ళీ మీరు ఏకగ్రీవం ఏకగ్రీవాలకి మేము ప్రయత్నం చేస్తాం చేస్తాం అన్న మాట వినగానే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు సార్ ఎందుకంటే ఇది చూసాం కదా ఇంకా చదివి వినిపించాలంటే ఇంకో వంద ఉన్నాయి నా దగ్గర మీరు చేసినటువంటి ఏకగ్రీవాల చరిత్ర రెండు వేల ఇరవై మార్చిలో ఎంపీటీసీల్లో తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరు ఉంటే రెండు వందల మూ రెండు వేల మూడు వందల అరవై రెండు ఎంపీటీసీలని చాలా బ్రహ్మాండంగా ఏకగ్రీవం చేశారు సార్ బలవంతంగా అద్భుతంగా చేశారు సార్ పెద్ద ఎత్తున ప్రతి జిల్లాకి రౌడీ మొక్కలు పంపించారు మారణాయుధాలు పంపించారు పెద్ద ఎత్తున దౌర్జన్యకాండకి మీరే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని మీరే స్క్రిప్ట్ రాశారు ప్రతి గంటకి గంటకి రివ్యూ చేశారు ఏ జిల్లాకి ఏ మండలానికి ఎంతమంది రౌడీలను పంపించాలి ఎన్ని మారణాయుధాలను ఎక్కడికి పంపించాలి ఎవరిపైన ఏ సమయంలో దాడి చేయాలి ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా చేశారు సార్ మీరు మీరే కదా తాడేపల్లికి ప్యాలెస్లో కూర్చున్నటువంటి నీచాలకన్నిటికీ కూడా స్క్రీన్ ప్లే రాసేది మీరే కదా సజ్జల్ గారు చాలా చక్కగా చేశారు బలవంత పేకగ్రీవాలు బ్రహ్మాండంగా ఇదంతా పులివెందుల మార్క్ కదా మీది మీరు మీరు చేయించ చేయించినంత బ్రహ్మాండంగా ఇంత హింసను ఎవరు కూడా దానికి పథక రచన చేయటం కానీ నువన్నీ కూడా ఎవరు చేయలేరు తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరు ఎంపీటీసీలకి రెండు వేల మూడు వందల అరవై రెండు అంటే ఇరవై నాలుగు శాతం బలవంతపు ఏకగ్రీవాలు జెడ్పీటీసీల్లో పంతొమ్మిది శాతం బలవంతపు ఏకగ్రీవాలు ఇక ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా కడప జిల్లాలో అయితే డెబ్భై తొమ్మిది శాతం సార్ అక్కడ మీకు అడ్డు అదిపే లేదు కదా మీరు చేసినటువంటి హింసకి జెడ్పీటీసీలో డెబ్బై ఆరు శాతం కడపలో ఈ దౌర్జన్యకాండకి బలైపోయి బలవంతపు ఏకగ్రీవాలు మీరు ఈ రోజున మళ్ళీ ఏకగ్రీవాల కోసం మేము ప్రయత్నం చేస్తామంటే ఇదే కదా అంటే ఇవాళ ఓటమికి భయపడి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కనుక జరిగితే ఎన్నిక గనక జరిగితే ప్రజలకి ఓటేసేటటువంటి అవకాశం కనుక కల్పిస్తే మీకు ఓటమి తప్పదో ప్రజల చేతుల్లో చీవాట్లు తప్పవని చెప్పి ఇవాళ ఏకగ్రీవాల పేరుతో మళ్ళీ పెద్ద ఎత్తున హింసకి ఈ రోజున మీరు తెరలేపారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదే వేళ మీరు చెప్పింది ఏం చెప్తారు సార్ ఒకవేళ మీ పెద్దల మాట విని గనక మీరు అడుగు ముందుకేస్తే జరగబోయే పర్యావసనాలకి మీరే బాధ్యులవుతారా ఏ హెచ్చరిస్తా ఉన్నారా బెదిరిస్తా ఉన్నారా మమ్మల్ని మీ తాటాకు చప్పులకి ఎవడో భయపడ్డా ఇక్కడ ఏంటి మీ బెదిరింపు అడుగు ముందుకు వేస్తే ఏంటి పర్యవసానాలు ఎవరిని బెదిరి బెదిరిస్తారు సార్ మీరు మీ బెదిరింపులకి ఇంకా ఇది సమయం సమయం చెల్లిపోయింది కాబట్టి మీ బెదిరింపులు కట్టి పెట్టండి రోజున మేము ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ మేము ఏకగ్రీవాలకి ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక రకమైనటువంటి గతంలో వారు చేసి చూపించినటువంటి హింసకి మళ్ళీ శ్రీకారం ఉన్నామని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా బెదిరించినటువంటి పరిస్థితి వీళ్ళ ట్రాక్ రికార్డు ఇది సంవత్సరం క్రితం ఇదే ఏకగ్రీవాల పేరుతో వాళ్ళు చేసినటువంటి హింసకి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఈ రోజున ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఉన్నాయి పత్రికల్లో వార్తలు ఉన్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా ఫిర్యాదులు చేయటం జరిగింది ఇంత పెద్ద ఎత్తున హింసకి పాల్పడి ఈ రకంగా బలవంతపు ఏకగ్రీవాలు చేశారో వా అందుకనే ఆ ఎన్నికని రద్దు చేయాలి ఆ నోటిఫికేషన్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కోరటం జరిగింది ఆ అంశం ఇంకా ఎలక్షన్ కమిషన్ పరిధిలో పెండింగ్లో ఉంది అది అలా ఉండగానే మళ్ళీ ఈ రోజున పంచాయతీ ఎన్నికల్లో పోటీకి భయపడి ఎక్కడ పోటీ చేస్తే పరాభవం తప్పదో ప్రజలు ఎక్కడ చీవాట్లు పెడతారో అని చెప్పి భయపడి ఈ రోజున మళ్ళీ మేము హింసకి పాల్పడబోతున్నాం మా రౌడీ మొక్కని సిద్ధం చేసాం మా పులివెందుల మా దొడ్లో మారునాయుధాలని ఆయుధాలకి పొదును పెడుతున్నాం అన్న రీతిలో ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషనర్ గారికి మీరు సజ్జల గారి మాటల్ని సీరియస్గా పరిగణనలోకి తీసుకుని గత అనుభవాల దృష్ట్యా అవసరమైతే ఇప్పటికే మీరు కేంద్ర బలగాలకి కోసం మీరు కోరినట్టు సమాచారం కూడా ఉంది కేంద్ర హోంశాఖకి మీరు ఆ రకమైనటువంటి లేఖ కూడా రాసినట్టు సమాచారం ఉంది కాబట్టి తప్పనిసరిగా అవసరమైతే కేంద్ర బలగాలను పంపి పిలిపించైనా సరే శాంతియుత వాతావరణంలో వైఎస్ఆర్సిపి రౌడీ మూకలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకు సహకరించేటటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటికే మీరు కొంతమంది పైన ఇప్పటికే చర్యలు తీసుకున్నారు ఇంకా కూడా అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయిపోయి హింసకి తావిచ్చే విధంగా బాధ్యత రహితంగా వ్యవహరించినటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించి ప్రజలకి శాంతియుత వాతావరణంలో ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలి అని చెప్పి గౌరవ ఎలక్షన్ కమిషనర్ గారికి తెలుగుదేశం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా హెచ్చరిస్తున్నాం తిరిగి మళ్ళీ కనుక మీరు హింసకి పాల్పడే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ధైర్యంగా అడ్డు నిలబడుతుంది తప్పనిసరిగా పోటీ చేసి తీరుతాం పంచాయతీ ఎన్నికల్లో సింబల్ పైన పోటీ చేసే అవకాశం లేకపోయినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజున పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేసినా బలవంతంగా ఏకగ్రీవాలకి ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదు మీరు ఈ రకంగా కనుక తిరిగి దౌర్జన్యాలకి పాల్పడే ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉన్నారు మీ రౌడీ మొక్కల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రతి గ్రామంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు సజ్జల గారు గుర్తుపెట్టుకోండి మీరేదో అనుకుంటూ ఉన్నారేమో గతంలో లాగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో లాగా దౌర్జన్యానికి పాల్పడి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకోవచ్చు అని చెప్పి మీరేదో కలలు కంటూ ఉన్నారేమో ప్రజలు తరిమి కొడతారు ఈసారి ఒక్కసారి మీరు సఫలీకృతం అయ్యుండొచ్చు మొన్న ఎలక్షన్లలో కానీ ఆ తర్వాత మీ అసలు రూపాన్ని అర్థం చేసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజున సిద్ధంగా ఉన్నారు మీ రౌడీ మోకల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు మీ రౌడీజానికి ఎవడు కూడా ఈ రోజున భయపడే పరిస్థితిలో లేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి ఇవాళ ఏదో అధికారంలో ఉన్నాం కదా వ్యవస్థ మా చేతుల్లో ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారం రౌడీజం చేయడానికి కనుక మీరు ప్రయత్నిస్తే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అన్ని రకాలైనటువంటి మార్గాల ద్వారా మిమ్మల్ని ఎదుర్కొంటాం మీలాగా రౌడీజం చేయకపోవచ్చు కానీ ఈ రోజున భారత రాజ్యాంగం ఇంకా కూడా అమలులోనే ఉంది ఇవాళ రాజ్యాంగం అమలు ప్రారంభమైనటువంటి రోజు గణతంత్ర దినోత్సవం రోజున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం భారత రాజ్యాంగం సాక్షిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం సాక్షిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అన్ని రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఈ రోజున క్రియాశీలకంగా ఉన్నాయి ఇంకా దేశంలో రాజ్యాంగబద్ధంగా ధైర్యంగా మిమ్మల్ని ఎదుర్కోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలుకి ఇప్పటికే మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఒకసారు ఒకసారి దెబ్బతిన్నారు మీ చేతిలో ప్రజలు కానీ మళ్ళీ మళ్ళీ అదే రకంగా మీ చేతుల్లో దెబ్బతింటానికి ప్రజలు సిద్ధంగా లేరు అన్ని రకాలుగా ఎదుర్కొని మిమ్మల్ని తెప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి కుటీల ప్రయత్నాలు మానుకొని ధైర్యంగా ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడగండి ఓటింగ్లో తేల్చుకుందాం ఎన్నిక జరిగిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతారో ప్రజలు అప్పుడు మీకు అర్థమవుతుంది మీ నాయకుడి పట్ల మీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ రకంగా ఎంత ఆగ్రహంతో ఉన్నారో లేదు మాకు ఎన్నికలకి ఎన్నికల్లో పోటీ చేస్తే ధైర్యం లేదు ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే మాకు ప్రజలు చీవాట్లు పెడతారు కాబట్టి ముందే మేము తెల్ల జెండా ఊపేస్తా ఉన్నాం అంటే ఎన్నిక నుంచి విరమించుకోండి అంతేగాని రౌడీజం చేస్తాం దౌర్జన్యానికి పాల్పడతాం అంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవటానికి ఇవాళ సిద్ధంగా లేరు అన్ని రకాలుగా మీకు బుద్ధి చెప్తాం కాబట్టి దయచేసి అటువంటి ప్రయత్నాలు మానుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ సజ్జల గారి విలేకరుల సమావేశాన్ని మీరు సీరియస్గా పరిగణనలోకి తీసుకుని గత అనుభవాల దృష్ట్యా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హింసను కూడా మీరు దయచేసి పరిగణనలోకి తీసుకుని అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలకి మీరు సిద్ధం కావాలి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టాలి అవసరమైతే కేంద్ర బలగాలను పిలిపించాలి అవసరమైతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేసి శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం